వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మంత్రి గంటాను టార్గెట్ చేశారంటే ప్రస్తుతం అవుననే సమాధానాలు వస్తున్నాయి. మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఈఎస్ఐ స్కామ్లో అరెస్ట్ చేసిన వైసీపీ సర్కార్ ఇప్పుడు గంటా శ్రీనివాస్పైనే దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు ముందస్తుగా విజయసాయిరెడ్డి ట్వీట్ హింట్ ఇచ్చారు. గంటా శ్రీనివాసరావు హయాంలో సైకిల్ కొనుగోలు చేశారని, 12 కోట్ల విలువైన సైకిళ్ల కొనుగోలులో 5 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయని, ఎస్కే బైక్స్ అనే కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టిన అదే కంపెనీ నుండి సైకిళ్లు కొనుగోలు చేశారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. దీన్ని ప్లాండ్గా వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేసి నెక్స్ట్ శుక్రవారం గంటా శ్రీనివాస్ను అరెస్ట్ చేయబోతున్నారనే ప్రచారాన్ని ఓ రేంజ్లో చేస్తున్నారు. గంటా శ్రీనివాస్కు సైకిళ్ల కొనుగోలుకు సంబంధం ఏమిటో విజయసాయిరెడ్డి తన ట్వీట్లో చెప్పలేదు. గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. గత ప్రభుత్వం విద్యార్థులకు సైకిళ్లు ఉచితంగా ఇచ్చింది. అయితే అవి విద్యాశాఖ ద్వారా కాకుండా సంక్షేమ శాఖ ద్వారా వస్తాయని చాలామందికి తెలుసు. అయితే గంటా శ్రీనివాసరావు ఆ సైకిళ్లను విద్యాశాఖ ద్వారా కొనుగోలు చేశారేమోనన్న అభిప్రాయం కలిగేలాగా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి ఏడాది నుండి ఇలా టార్గెట్ చేసుకుని ట్వీట్లు చేస్తున్నారు. మొదట్లో అన్నా క్యాంటీన్లు భవనాలకు 1000 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. అలా టీడీపీ హయాంలో జరిగిన ప్రతి పని మీద ఆరోపణలు చేశారు. ఇప్పటికీ దేనిపైన పూర్తి స్థాయిలో ఆధారాలు బయట పెట్టలేదు. కారణం ఏదైనా, గంటా శ్రీనివాసరావు చాలా కాలంగా టీడీపీతో అంటిముట్టినట్లుగా ఉన్నారు. అప్పుడప్పుడు మాత్రమే టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యలో ఓసారి వైసీపీలో చేరతారని, మరోసారి బీజేపీలో చేరతారని ప్రచారం కూడా జరిగింది. చివరికి ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు, కానీ మధ్యలోనే ఉండిపోయారు. అయితే మంత్రి అవంతితో మాత్రం గట్టిగా మాటల యుద్ధం జరుపుతూ ఉంటారు. ఇటీవల విశాఖ నుండి కొన్ని గాసిప్ సర్క్యులేట్ అయ్యాయి. వాటిని సర్క్యులేట్ చేయడంలో అస్తం ఉందంటూ గంటా శ్రీనివాసరావు సన్నిహితుణ్ణి అరెస్ట్ చేశారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి నేరుగా గంటాని గురిపెట్టినట్లుగా ఉందని ప్రచారం జరుగుతుంది.